హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బ్యాచ్మేట్ హరికృష్ణ ఉన్నారు కదా, హరికృష్ణ వాళ్ళ ఫీల్డ్లోకి వచ్చాము. ఈయన ఫీల్డ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం రెక్టిఫై చేసేదానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నాము. దానికి ఒక క్యాప్షన్ పెట్టాము, మీతో నేను మీలో ఒకండి అనే ఒక క్యాప్షన్ మీద మన బ్యాచ్మెంట్లో ఉన్నటువంటి 28 మెంబర్స్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని కూడా ఎరాడికేట్ చేసేదానికోసం. మేబీ ఇట్ విల్ టేక్ 1 ఇయర్ ఆర్ మోర్, బట్ మనం చేద్దామని అనుకున్నాం. దానికోసం ఇక్కడ ఈ సాయిల్ అనాలిసిస్ ఫస్ట్ స్టార్ట్ చేసాము. ఇది pH మీటరు, డెన్సిటీ మీటరు, ప్లస్ టెంపరేచర్ మీటర్ కూడా. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఫార్ములా కూడా తయారు చేసుకున్నాము. ఇప్పుడు బాబు ఇదేంది నాన్న? కృష్ణా వాటర్. ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, మనం ఇది కృష్ణా వాటర్ అంటే వీళ్ళకి కృష్ణా వాటరు ఒక స్టేజ్లో వస్తుంది ఫీల్డ్కి. నెక్స్ట్ ఫీల్డ్ వాటరు, శాండు, మా వెనకాల ఉన్నటువంటి ఫీల్డ్ సాయిల్ అంటే బిఎస్ అంటే బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఫీల్డ్ సాయిల్. అదేవిధంగా ఫామ్ వాటరు, బ్యాక్ సైడ్ సాయిల్ అంటే దీంట్లో శాండ్ ఉండదండి. దాని తర్వాత ఫీల్డ్ వాటరు, అదర్ సాయిల్ అంటే హరికృష్ణ గారికి ఈ 2 ఏకర్స్ కాకుండా పక్కన కూడా పొలం ఉంది, ఆ పొలానికి సంబంధించినటువంటి సాయిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి చెక్ చేద్దాము. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా వాటర్ చెక్ చేస్తున్నాం అండి. కృష్ణా వాటర్ pH ఎంత ఉంది అనేది చెక్ చేస్తున్నాం. కృష్ణా వాటరు 6.83 అంటే ఆల్కలైన్ వాటర్ అండి. ఇది కృష్ణా వాటర్ ఆల్కలైన్ వాటర్. ఎందుకు ఆల్కలైన్ వాటర్ అవుద్ది? ఇది కృష్ణా రివరు భారతదేశంలో ఎక్కడో మన నుంచి పుట్టి అన్ని రాష్ట్రాలని దాటుకుంటూ మన దగ్గరకు వచ్చింది. అంటే అన్ని రకాల వనమూలికల్ని, అన్ని రకాల అయినటువంటి సాయిల్స్లో ప్రవహించి రావడం. రెండోది, ఆ ప్రవహించేటప్పుడు వచ్చేటటువంటి అండులేషన్స్ వల్ల ఆక్సిడేషన్ జరగడం వల్ల, ఆ ఆక్సిడేషన్ ప్రక్రియ వల్ల ఆల్కలైన్ సాయిల్గా మారింది. వాస్తవంగా మనకు ఆకాశం నుంచి వచ్చేటటువంటి వాటర్ మాత్రమే ఆల్కలైన్ కండిషన్లో ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ నుంచి తీసినటువంటి వాటరు ఆల్కలైన్ కండిషన్లో ఉండదు, అసిడిక్ కండిషన్లోనే ఉంటుంది. భార మూలకాలతో కూడినటువంటి వాటర్ మాత్రమే వస్తుంది. మనకు పైన ఆకాశం నుంచి వచ్చినటువంటి వాటర్ ఆల్కలైన్ కండిషన్స్లో ఉంటే, నదిలో ప్రవహించేటటువంటి వాటర్ కూడా ఆల్కలైన్ కండిషన్లో ఉంటుంది. ఈ ఆల్కలైన్ కండిషన్లో ఉన్నటువంటి వాటర్ ఉపయోగించి సేద్యం చేయడం వల్ల కూరగాయల పంటలు కావచ్చు, లేదా మొక్కజొన్న కావచ్చు, లేదా రకరకాలైనటువంటి ఫీల్డ్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్ కాకుండా ఫీల్డ్ క్రాప్స్కి ఈ వాటరు చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తాం. ఆయిల్ అండ్ వాటర్ మిక్స్ చేసాము. ఇదేంటంటే ఫామ్ వాటర్ అంటే ఇక్కడ చెరువు ఒకటి తెవ్వాము, ఆ చెరువులో వచ్చినటువంటి వాటరు, దాని తర్వాత శాండు, మన వెనకాల ఉన్నటువంటి చూపించండి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సాయిల్. ఈ మూడు కాంబినేషన్లో మనం మిక్స్ చేసి 1.5 అవర్ పెట్టిన తర్వాత దీని pH వాల్యూ, TDS వాల్యూ, టెంపరేచర్ వాల్యూస్ మనం చెక్ చేస్తాము. అయితే బయట ఉన్నటువంటి వాతావరణం ఒకే రకంగా ఉంటుంది. పాస్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెప్పా కదా, సెకండ్ ఫార్ములాలో మనకు ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఫీల్డ్ వాటర్ అంటే వర్షం పడిన తర్వాత కానీ, లేదా కృష్ణా రివర్ నుంచి వచ్చినటువంటి వాటర్ కానీ, మన వాళ్ళు చెరువు లాస్ట్లో ఆ వీడియో పెడతామండి, చెరువు ఆ చెరువులో మిక్స్ చేసుకుంటారు. దాని తర్వాత శాండ్, ఇప్పుడు మీకు చూపిస్తారు ఈ శాండ్. ఈ శాండ్ రివర్స్ మన రివర్ శాండ్, రివర్ శాండ్ అంటే దాన్ని ఉసుగా అంటారు. రివర్ శాండ్కి ఉన్నటువంటి మైనేట్ పార్టికల్స్ అది మన బ్యాక్ సైడ్ వాటర్, బ్యాక్ సైడ్ సాయిల్, సారీ. ఈ రెండు, ఈ మూడు కాంబినేషన్స్తో మనం తీసుకున్నప్పుడు pH వచ్చి 6.53
ఇస్ అ గుడ్ ఫర్ ఫీల్డ్ క్రాప్స్. అదేవిధంగా మనకు కృష్ణా గారికి కావాల్సింది ఏంది, ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెల ఫామ్, ఆ గొర్రెల ఫామ్ చూపించండి. గ్రేజింగ్కి వెళ్ళాయండి గొర్రెలన్నీ కూడా. గ్రేజింగ్కి వెళ్ళాయని చెప్పండి. గ్రేజింగ్కి వెళ్ళాయి గొర్రెలన్నీ కూడా. గ్రేజింగ్కి వెళ్ళాయి గొర్రెలు కాబట్టి మీకు ఫామ్లో గొర్రెలు కనిపించలేదు. సో దట్ దీంట్లో చాలా సింపుల్గా మనకు ఒక రిజల్ట్ వచ్చింది. దీంట్లో ఇసుక కలపడం వల్ల 6.53కి, అంతకుముందు మేము టెస్ట్ చేస్తే 8.93 ఉనింది, 6.53 ఆల్మోస్ట్ ఆల్ 2 పాయింట్స్ రెడ్యూస్ అయ్యింది ఇసుక కలపడం వల్ల. సో మనకు అక్కడ గడ్డికి కావాల్సినటువంటి ఏర్పాట్లు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చెక్ చేస్తున్నటువంటి ఫార్ములా థర్డ్ వన్ అండి. ఇది మన ఫీల్డ్ వాటర్, అంటే వర్షపు నీళ్ళతో మనం స్టోర్ చేసినటువంటి వాటరు. మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సాయిల్ అంటే దీంట్లో ఇసుక. మనకు ఒక మంచి రిజల్ట్ వచ్చింది, అంటే రైన్ వాటరు ఆ చెరువులో ఉండడం వల్ల ఈ సాయిల్లో ఆ రైన్ వాటర్ని కనుక మనం ఉపయోగిస్తే సేమ్ రిజల్ట్ మనం శాండ్ కలపకుండా కూడా సేమ్ రిజల్ట్ మనకు వస్తుంది. కారణం ఏంటంటే ఆక్సిడేషన్. అయితే ఇక్కడ నేను హరికృష్ణకి ఇంకొక సలహా ఇస్తున్నాను, రొయ్యల చెరువుల్లో చేపల చెరువుల్లో పెట్టుకున్నట్టు ఆక్సిడేషన్ పెడల్స్ ఉంటాయి, ఆ పెడల్స్ కనుక పెట్టుకోగలిగితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అది హరికృష్ణ గారి మీద, వాళ్ళ ఫాదర్ గారి మీద ఉంటుంది. అక్కడ ఉన్న పెద్ద ఆయన వచ్చి హరికృష్ణ గారి ఫాదర్ అండి. ఫ్రెండ్స్, హరికృష్ణ గారి ఫాదర్ శ్రీనివాస్ గారు. సో ఇక్కడ మనం ఈరోజు ఒకటి ఇంకొకటి కొత్త ఆవిష్కరణ ఏంటంటే, రైతుకు ఇసుక తోలుకునే అవసరం లేకుండా కూడా కేవలం పెడల్స్ పెట్టుకోగలిగితే కూడా చాలు, ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్తోనే ఈ సాయిల్ని భవిష్యత్తులో ఒక 2-3 ఇయర్స్ లోపల ఒక ఫర్టైల్ సాయిల్గా మనం తయారు చేయగలిగినటువంటి ఒక అవకాశాన్ని మనం చెక్ చేసి తెలుసుకోవడం జరిగింది. దీంట్లో మనకు ఫీల్డ్ వాటరు అంటే చెరువులో వాటరు ప్లస్ మనం ఈ వెనకాల ఉన్నటువంటి 2 ఎకరాలు కాకుండా ఉన్నటువంటి కొద్దిగా డిఫరెంట్ సాయిల్. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ 1 అవర్ మనం నీళ్ళలో నానబెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని లెవెల్స్ ఒకసారి చెక్ చేస్తాం.
ఇది అంతా హరికృష్ణ గారి ఫామ్ అండి, ఓ 8 ఏకర్స్. దీంట్లో కోళ్ళు, మేకలు, అలాగే ఆవులు, అలాగే ఆవులకు కావలసిన గ్రాసం, దానికి కావలసినవి, అలాగే దీంట్లో మల్టీపర్పస్, ఫిష్ పాండు, ఇవి కూడా చేయొచ్చండి. అన్నీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లాగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. త్వరలో ఇంకా ఏమన్నా డెవలప్మెంట్స్ ఉన్నా కూడా మేము మీకు వీడియో ద్వారా మీకు చెప్తామండి, అందిస్తాం. థ్యాంక్ యూ అండి. సాయిల్లో ఆయన సూపర్ రేపియర్ వేశారు చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్, 90% ఫెయిల్, ఎక్కడో చోట 10% మాత్రం వచ్చింది. దీన్ని మళ్ళా మీకు రిజల్ట్స్ కోసం ఒక 3 మంత్స్ వెయిట్ చేయండి, 100% వచ్చేటట్టు మనం చూపిస్తాం. ఇది 100% వచ్చేటట్టు మళ్ళీ మనం చూపిస్తాం. ఇప్పుడు మీరు చూసింది ఓన్లీ 10% మాత్రం వెయిట్ చేసింది సూపర్ నేపియరు, 90% సరిపోయింది. ఒక 3 మంత్స్ ఆగితే ఈ సాయిల్ కండిషన్స్ మార్చి 100% సూపర్ నేపియర్ వస్తుంది. సూపర్ నేపియరే కాదు, ఫీల్డ్ క్రాప్స్ అన్నీ కూడా వస్తాయి దీన్ని. శంకర్ గారు, ఆ వాటర్ 4.83 హండ్రెడ్ పర్సెంట్ ఆల్కలైన్ సాయిల్, సారీ ఆల్కలైన్ వాటర్.